తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో ఎన్నడూ ఫేస్ చేయని పరిస్థితులు కొన్ని ఫేస్ చేస్తుంది. బట్ రేపు పొద్దున బ్యాలెట్ ఓటింగ్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని కీలక పరిణామాల నేపథ్యంలో అది సక్సెస్ అవ్వచ్చునేమో, కానీ ఏం జరుగుతుంది అనేది ఎల్లుండి తేలాల్సి ఉంది 1వ తారీఖున. బట్ బేసిక్గా మాత్రం ఒకప్పుడు పార్టీ మౌలిక స్వరూపమే స్ట్రాంగ్, రివర్స్ అటాక్, ఎవరినైనా సరే నిలదీయగలిగినటువంటి నిగ్గదీసేటువంటి పరిస్థితి. అయితే పవర్ అనేది కూడా అదే స్పీడ్లో వచ్చింది. ఆ వచ్చిన పవర్ తర్వాత దాంట్లో రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది కీలకమైంది. ఆ రెస్పాన్సిబిలిటీ కొన్ని సందర్భాల్లో మొదట్లో బాగా చేసుకొచ్చారు, తర్వాత కాలంలో ఒక రకమైనటువంటి గ్యాప్ అధిష్టానానికి నాయకులకి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు లోకల్గా ఉండేటువంటి కార్పొరేటర్లకు తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు, ఎంపీలకు తెలుసు, కానీ అది తీర్చగలిగినటువంటి పవర్స్ వాళ్ళకి లేవు. పవర్స్ కేంద్రీకృతం అయిపోయాయి, దీంతో వీళ్ళు డమ్మీలు అయిపోయారు. దీంతో ప్రజలు అడిగిన చెయ్యలేక వీళ్ళు ఆ ప్రజల చేత ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయలేక శాంతం దూరంగా కూర్చున్నారు. దాని పర్యవసానమే మొన్న వరదలు వచ్చినప్పుడైనా, వర్షాలు వచ్చినప్పుడైనా, కరోనా వచ్చినప్పుడైనా ఎవరు అందుబాటులో లేకపోవడం. ఇప్పుడు ప్రతి చోట నిలదీసినటువంటి సంఘటనలు అనేకం జరిగినాయి, ఎమ్మెల్యేలని, కార్పొరేటర్లని, వీళ్ళందరినీ కూడా. అది ఇంత ఒకప్పుడు ఆంధ్ర నాయకులను వీళ్ళు నిలదీసినటువంటి వీడియోల కంటే కూడా ఇప్పుడు ఈ వీడియోలు మరీ ఎక్కువైనాయి. అది ఒక ఎత్తు. రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి డబ్బులు పంచడానికి వెళ్తుంటే కూడా పట్టుకుంటుంటాం. ఒక్క ఇటు బీజేపీ ఒక్కసారిగా స్ట్రాంగ్ ఎఫర్ట్ పెడుతుంది, టోటల్గా తెగించు కూర్చున్నారు రోడ్ల మీద. ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళిపోతున్నారు, అవన్నీ పట్టిస్తుంటాం ఇట్లాంటిది. ఇటు పోలీసులు మీద ప్రెషర్ చేయడం కానీ, ఇంకా ఒకటేమైపోయిందంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా. వీడియోలు తీసి చూపెడుతున్నప్పుడు కాదనడానికి ఉండదు కదా. ఇక్కడ ఇన్ని రకాలుగా ఫస్ట్ టైం ఫేస్ చేస్తుందో పక్కన కేసీఆర్ సభ దెబ్బతింటాం కానీ, ఇటు పక్కన ఇవన్నీ కూడా. బట్ పార్టీకి అయితే ఒక ధైర్యం ఉంది, ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు, అట్లాగే 30 సీట్లు వస్తే చాలు, ఎంఐఎంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, వాళ్ళకి మేయర్ ఇచ్చి డిప్యూటీ మేయర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపితే మాకే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకే మేయర్ ఇవ్వాలని రేపు బేరం పెట్టచ్చు. ఇలా మొత్తం మీద నమ్మకం అయితే వాళ్ళకుంది, కానీ ఇలాంటి పరిస్థితి మాత్రం మొట్టమొదటి ఫేస్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.